మద్యం బాటిళ్లను పగలగొట్టి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నిరసన తెలిపారు. నర్సాపురంలోని గుర్రబళ్ల సెంటర్లోని మద్యం దుకాణంలో బీజేపీ నేతలు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 100,000 రూపాయల మద్యం అమ్మి 7,000 రూపాయలకే బిల్లు ఇవ్వడంపై పురంధేశ్వరి విస్మయం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం సరఫరా చేస్తున్న సీఎం డౌన్ డౌన్ అంటూ ఆందోళన తెలిపారు. మీరు ఇందాక అందరు లోపలికి వచ్చారా? నిరసనగా ఇప్పుడే మద్యం దుకాణానికి మేము వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఒకసారి రివ్యూ చేయటం జరిగింది. ఇక్కడ దుకాణదారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, 100,000 రూపాయలకి విలువైనటువంటి సరుకు పొద్దుటి నుండి కూడా ఇప్పటి వరకు అమ్మకం జరిగింది. అయితే ఎంతవరకు బిల్ ఇచ్చారని చెప్పి అడిగితే కేవలం 700 రూపాయలు మాత్రమే, 700 అంటే 100,000 సరుకు అమ్మినట్లయితే 700 మాత్రమే ఇవాళ ఇక్కడ బిల్లు రూపంలో మనకి కనపడుతున్నటువంటి నేపథ్యం. ఏదైతే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో కావచ్చు, ఇవాళ పొద్దున్న అయితే కూడా కావచ్చు, నేను చెప్పినటువంటి విషయం మద్యం ద్వారా వైఎస్ఆర్ సిపి నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు అనేటువంటి విషయానికి ఇది సజీవ నిదర్శనం. అదే విధంగా ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం, ఇది ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం. ఇది